నాగర్కర్నూలు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో భర్తతో గొడవ పడి తన నలుగురు పిల్లలను కేళ్లై కాల్వలో తోసి తాను ఆత్మహత్య యత్నానికి ఒడిగట్టింది. ముగ్గురు పిల్లల మృతి చెందగా మరొకరు గల్లంతయ్యారు. ఈ ఘటన నాగర్కర్నూలు జిల్లా బిష్ణపల్లి మండల కేంద్రంలో శనివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బిష్ణపల్లి మండలం లట్టుపల్లి వసురం తాండకు చెందిన లలిత, బిష్ణపల్లి మండలం మంగళూరు గ్రామానికి చెందిన శరభంద అనే వ్యక్తిని గత 8 క్రితం ప్రేమ వివాహం చేసుకుంది. కాగా 10 క్రితం భార్య భర్తలిద్దరు గొడవ పడుతూ వచ్చారు. శనివారం మధ్యాహ్నం భర్తపై ఫిర్యాదు చేసేందుకు పిల్లలతో కలిసి బిష్ణపల్లి మండల పోలీస్ స్టేషన్ కు చేరుకుంది. అనంతరం కొద్దిసేపటికి బయటికి వచ్చి దగ్గరలో ఉన్న కేఎల్ఐ కాల్వలో తన నలుగురు పిల్లలను తోసి తాను ఆత్మహత్యకు ప్రయత్నించింది. స్థానికులు గమనించి తనను నిలవరించగా ముగ్గురు చిన్నారులు అప్పటికే మహాలక్ష్మి, చరిత, మంజుల మృతి చెందారు. మరో బాబు నీటి ప్రవాహానికి గల్లంతయ్యాడు. ప్రస్తుతం పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకోక గల్లంతైన బాబు మృతదేహం కోసం గాలిస్తున్నారు.